పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఓసీపీ ప్రభుత్వం అనేక కొర్రలు పెట్టి పేద ప్రజలకు అన్యాయం చేయడం దారుణమని తెలుగుదేశం నేతలు పేర్కొన్నారు. బుధవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఓసీపీ ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందటం లేదని వారు ఆరోపించారు. అంతేకాక నిబంధనల పేరుతో పలువురు అర్హులైన వారిని కూడా తొలగించడం దారుణమని తెలిపారు. అర్హులైన వారికి ఏ విధంగా అయినా సంక్షేమ పథకాలు అందించాల్సింది పోయి నిబంధనల పేరుతో వాటిని సరిచేయకుండా ఈ విధంగా చేయడం దారుణమన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం అత్యంత హేమమైన చర్య అని వారు ఖండించారు. ధాన్యం అమ్మి 8 నెలలైనా నేటికి నగదు రైతులకు జమ కాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. ఈ పథకాల పేరుతో బటన్ నొక్కుడు కార్యక్రమం సీఎం అక్కడ తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని బటన్ నొక్కడం కాదు కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎంతో మంది అర్హులైన పేదలకు ఆ పథకాలు అందడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మీ యొక్క పోర్టల్లో మీకు 10 ఎకరాల భూమి ఉంది, మీకు 4 వీలర్ ఉంది, కారు ఉంది, మీకు బస్సు ఉంది, లారీ ఉంది, ట్రైన్ ఉందని చెప్తున్నారు. ఎక్కడయ్యా చూపించు, అవేవో మేము తీసుకుంటాం, అవన్నీ ఉంటే మాకు ఈ పెన్షన్లు అవసరం లేదు, మాకు ఈ ప్రభుత్వ పథకాలు అవసరం లేదని పేదలు గబ్బులు పెడుతున్నారు. వీరికి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా మిగతా ప్రతిపక్ష పార్టీల యొక్క సానుభూతి పొరలు పెన్షన్లు సంక్షేమ పథకాలు తొలగించడానికి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ రోజున కావలి పట్టణంలో చాలామంది పేదలకు అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదు. ఇలాంటి ఆప్షన్లు నువ్వు ఇవ్వకుండా ఇటువంటి తప్పులను తడకలన్నింటినీ ఏ విధంగా సరిదిద్దాలని ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. డిలేట్ ఆప్షన్ బయట లేదు, డిలేట్ ఆప్షన్ సచివాలయాల్లో లేవు, మొత్తాన్ని ఈ విధంగా ఇబ్బందులు గురి చేస్తూ ఉంది జగన్ ప్రభుత్వం. అదేమంటే మేము 2000 మందికి ఇచ్చాం, 100,000 మందికి ఇచ్చాం అని చెప్పుకుంటూ కాలం గడుపుతూ ఉంది ప్రభుత్వం. అంతేకాకుండా రంగులు పిచ్చి మేము చెప్పేది ఈ విషయంలో ఖచ్చితంగా దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇమీడియట్గా ముందు డిలేట్ ఆప్షన్ ఇచ్చి వాళ్ళని ఆ పేర్లు తొలగించుకుంటుంటే వాళ్ళకి పెన్షన్లు రావు, వాళ్ళకి చేయూత రాదు, వాళ్ళకి రావాల్సినటువంటి ఏ ప్రయోజనం వచ్చే అవకాశం లేదు. పాపం వితంతువులు ఒంటరి మహిళలు అల్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళ ఉసిరేమి ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదా? మరి మీకు కావాల్సిన వాళ్ళకి ఎట్టటి వాళ్ళకైనా మీరు ఏర్పాటు చేసుకుంటూ వాస్తవమైన వాళ్ళకి ఈ విధంగా చేయటం ఎంతవరకు న్యాయమని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యోగంగా మార్చాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు వడ్డీ, చక్రవడ్డీ, భూచక్రవడ్డీ అన్ని వేసి చెల్లిస్తాం. ఏ విషయంలో కూడా వెనక్కి పాము. పేదల ప్రభుత్వం, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం పేదలని ఆదుకునేది తెలుగుదేశం ప్రభుత్వం, సంక్షేమ పథకాలు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం. మీరు 56 కార్పొరేషన్లు ఇచ్చారు, 56 కార్పొరేషన్లకి కుర్చీని ఇవ్వడానికి కూడా మీ దగ్గర డబ్బులు లేవా? ఏం చేస్తున్నారు మీరు? 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, 670 చిల్లర డైరెక్టర్లు ఇచ్చారు, చైర్మన్లకి కార్లు ఇచ్చారు, జనాలకు మాత్రం గుండు సున్నా కొట్టారు, బోర్డు గుండు కొట్టేసి ఈరోజు మీరు ఏదో చేస్తా ఉన్నారు. మీకు మాత్రం రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తాము. 8 నెలలైంది రైతులు ధాన్యం గవర్నమెంట్కి ఇచ్చి ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వలేదు. మొన్న ఆర్డీఓ గారిని కలిసినప్పుడు మేడంతో ఫోన్ చేసి మాట్లాడి నేను 15 రోజుల లోపల మీ డబ్బులన్నీ క్లియర్ చేస్తానని మేడం గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు 1 రూపాయి రాలా. రైతులైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మళ్ళీ 4 రోజుల టైం వచ్చింది. మరి ఇంతవరకు డబ్బులు రాకపోతే సుమారుగా 15 నెలలు వడ్డీలు కట్టి పరిస్థితి వచ్చింది ఈ గవర్నమెంట్ గుణివాణి రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తర్వాత ఈరోజు ఎన్టీఆర్ పేరుతో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ పేరు మార్చడం ఎంత దారుణం దుర్మార్గం అంటే ఎవరికో పూర్తి వీళ్ళు ముందు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇది అధర్మం. ఇలాంటి చర్యలు తీసుకొని
ఈ ప్రభుత్వానికి ఇప్పటికే వచ్చిన చెడ్డ పేరు, చాలా చెడ్డ పేరు వచ్చింది. ఇంకా కూడా ఎన్టీఆర్ పేరు తీసిన తర్వాత మన రాష్ట్రంలో కాదు దేశం మొత్తం మీద కూడా దీని మీద పెద్ద వ్యతిరేకత వచ్చింది. ఆసరాకి కరెంట్ బిల్లు వస్తుంది, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, కరెంట్ బిల్లు 6 మంత్స్ కరెంట్ బిల్ తెచ్చి చూపించాం, కరెంట్ బిల్ తెచ్చి చూపించినా కానీ కావాలి మళ్ళీ దాంట్లో సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంది. సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఉంటే మీరు రెక్టిఫై చేయండి, రెక్టిఫై చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు వర్తింపచేయండి. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే అర్హులైన ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ ఆసరా కానీ, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి. పెన్షన్స్ లో కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి మాత్రమే వాళ్ళు అర్హులుగా పట్టించుకుంటారు. ప్రతి ఒక్కరికి దీంట్లో ఏంటంటే అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని తెలివి పాటిదని మేము ఖండిస్తున్నాము. ఇది ఉత్తర కానీ ఇటాగే అమలైతే దీని మీద చాలా పెద్ద యాక్షన్ చేయడానికి మేము రెడీ అవుతాం. తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అనేక పథకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేయడమే కాకుండా అర్హులకు వారు ప్రవేశపెట్టిన పథకాలు కూడా అర్హులకు ఇవ్వకుండా అనేక కారణాలు చుట్టూ కరెంటు బిల్లులు అని చెప్పేసి ఇంకా అనేక కారణాలు చుట్టూ పథకాలు వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు కూడా రద్దు చేసి అనేక మంది నిరుపేదలకు అన్యాయం చేస్తుంది.